మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్య నిసృతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, వృశ్చిక లగ్నము వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే, ఈ లగ్నంలో జన్మించిన లేకపోతే ఈ రాశిలో జన్మించిన రాశిని కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా విశాఖ నక్షత్రం ఉంటుంది. అందులో విశాఖ నాలుగో పాదము, జ్యేష్ఠ మరియు విశాఖ అనురాధ జ్యేష్ఠ ఉంటాయి. అయితే విశాఖ నాలుగో పాదం తర్వాత వచ్చేటువంటి అనురాధ నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో అతను కూడా శని భగవానుడు అవుతారు, నక్షత్రానికి అధిపతి. అయితే ఇక్కడ మీరు గమనించినటువంటి విషయం ఏమిటంటే, చాలామంది ఏమనుకుంటుంటారంటే, నాది శని నక్షత్రం కదండి, నాది శని రాశి కదండి, నా లగ్నం శని లగ్నం కదండి, కాబట్టి నాకే ఇబ్బంది ఉండదు అనుకుంటారు. అది ఎక్కడా కూడా శాస్త్రాల్లో ఎక్కడా కూడా అలా రాయబడలేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఫేవరబుల్ కాబట్టి, అంటే రాశ్యాధిపతి నక్షత్రాధిపతి లగ్నాధిపతి వాళ్ళే అయినప్పుడు వాళ్ళు కనుక ఫేవరబుల్ స్థానాల్లో ఉంటే ఇంకా ఎక్కువ ఫేవర్ ఇస్తారు, నార్మల్గా అందరికీ ఇచ్చే ఫేవర్ కంటే కూడా. అంటే ఐరన్ బిజినెస్లో బాగా రాణించాలనుకోండి, కొంచెం ఒక వ్యక్తి కొన్ని ఒక 10 కోట్లు బిజినెస్ చేస్తే వీళ్ళు ఫేవరబుల్ అయినందుకు వీళ్ళకి ఒక 50 కోట్లు బిజినెస్ అవ్వచ్చేమో, 100 కోట్లు బిజినెస్ అవ్వచ్చేమో. అంతేగాని వీళ్ళది నక్షత్రాలు అయ్యాయి కాబట్టి చాలామంది ఏంటంటే అపోహ ఏంటంటే, పుష్యమి నక్షత్రం శని నక్షత్రం, అనురాధ శని నక్షత్రము, అదేవిధంగా ఉత్తరాభాద్ర శని నక్షత్రము, అదేవిధంగా మకర కుంభ లగ్నాలు శని లగ్నాలు, మకర కుంభరాశులు శని రాశులు, కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటారు. అసలు పూర్తిగా రాంగ్ కాన్సెప్ట్ అది. భూమి మీద మనం పుట్టాము అనుకుంటేనే కర్మ అనుభవించడానికి పుట్టాము. ఎటువంటిది మీరు చేసిన మంచి కావచ్చు చెడు కావచ్చు, ఖచ్చితంగా ఎటువంటి బ్యాడ్ కర్మ లేకుండా భూమి మీదకి అసలు ఎవరూ పుట్టరు. ఏదో పుణ్యపురుషులు సిద్ధపురుషులు లేకపోతే కారణ జన్ములు అంటుంటారు, వాళ్ళని భగవంతుడే పంపిస్తాడు భూమి మీదకి, అయ్యా నువ్వు ఈ పని చేసుకొని రాను. అటువంటి వాళ్ళు తప్ప మిగతా సహజంగా పుట్టేటువంటి ఏ ప్రాణి అయినా ఏ మనుష్యుడైనా సరే ఎంతో కొంత బ్యాడ్ కర్మ మంచి కర్మలు చేసినటువంటి యోగం కూడా ఉంటుంది అన్న కాదు. కాకపోతే నేను ఈ మత్తులో ఉండదని చెప్తున్నాను, అది లగ్నం కాబట్టి ఏం కాదు అనేటువంటిది. ఇక్కడ ఏంటంటే ఫేవరబుల్ అంతే యోగం ఇస్తుంది, కాకపోతే ఇబ్బంది మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది అంతే. అంతేగాని అస్సలేమవ్వదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఈ మధ్య ఒక అతను, నేను ఏ కర్మ చేసినా నడిచిపోద్దండి నాది లగ్నం కదా అన్నాడు. నేను అలా ఉండదయ్యా బాబు, కర్మకారకుడు కర్మకారకుడే, అట్లా ఏమీ ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణకి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఒక ఇది ఉంది, కుటుంబం ఉంది. అందులో అన్నయ్య పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే తమ్ముడు దొంగతనం చేశాడు. గవర్నమెంట్ శిక్షించకుండా ఉంటుందా? అయ్యో ఇన్స్పెక్టర్ వాళ్ళకు తమ్ముడు కదండి, ఈయనకి ఏ శిక్ష ఇద్దండి, నేను వదిలేస్తారు, వదలరు కదా. ఎందుకు? చట్టం అనేటువంటిది ఒకటి ఎలా ఉంటుందో, ఆఖరికి జడ్జి కొడుకైనా జడ్జి తమ్ముడైనా లేకపోతే జడ్జికి సంబంధించిన వాళ్ళైనా సరే శిక్షే. కాకపోతే ఏంటి, వాళ్ళ సంబంధంగా కొంత ఉంటుంది కాబట్టి కొంచెం ఏమైనా తగ్గించుకునే ప్రయత్నం కానీ చేస్తారేమో, అంతేగాని శిక్ష పడకపోవడము, నేరాన్ని అంగీకరించేసి గవర్నమెంట్ వదిలేయడము జరగదు. అయితే ఇక్కడ మనం వృశ్చిక లగ్నాన్ని కనుక చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఇక్కడ ఈ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో, శని 3-4 ఆధిపత్యం పొందుతూ ఉంటాడు. ఈ 3-4 ఆధిపత్యం పొందినప్పుడు ఏమవుతుందంటే, సర్వసాధారణంగా మీ పేరు మీద గృహాలు ఉండడము లేదా ఏదైనా ఒక గృహం కానీ స్థలం కానీ దోషపూరితంగా తీసుకోవడం వల్ల మీరు ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. అంటే మన కర్మ ఆ రూపంలో ఎంటర్ అవుతుంది వృశ్చికం వారికి. అలా ఎంటర్ అయినప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే, ఇక్కడ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఈ కర్మకారకుడు శని భగవానుడు ఎవరైతే ఉన్నారో, ఇలా ఉన్నప్పుడు మీ పేరు మీద ఫస్ట్ తీసుకోకుండా మీ జీవిత భాగస్వామి పేరు మీద ప్రాపర్టీస్ తీసుకోవడం చేయాలి. రెండవది, మీరు మరలా వృశ్చిక లగ్నం కదండి, మరి నేను బిజినెస్ చేస్తే మంచిదేనా రియల్ ఎస్టేట్ చేస్తే మంచిదేనా అంటే, వృశ్చిక లగ్నానికి చాలా మంచిది రియల్ ఎస్టేట్ బిజినెస్, ఎందుకంటే మీ పేరు మీద ఉండదు అది. అంటే ఎలాగా, మీరు కొని మళ్ళీ అమ్మేస్తారు కదా, అట్టే పెట్టుకోకూడదు. ఇక్కడ ఏంటంటే అట్టే పెట్టుకుంటే కర్మ వస్తుంది,
కొని అమ్మేటువంటి కర్మలో కనుక మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అందులో పర్టికులర్గా కుజుడే కనుక ధనయోగాన్ని ఇచ్చేటట్టు అయితే ఇంకా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఉపాసన ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు చేయవలసినటువంటిది కనకాంగదకేయూర కమనీయ భుజాన్విత, ఓం కనకాంగదకేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామస్మరణ గొప్ప ధనయోగాన్ని కర్మల్ని తొలగిస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో దీనికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరికి వారు యునిక్ గుర్తుపెట్టుకోండి, అంటే ఎవరి జాతకం వారిదే, ఎవరి తెలివితేటలు వాళ్ళవే, ఎవరి టాలెంట్ వారిదే. ఒకరి టాలెంట్కి ఇంకోటి టాలెంట్కి సంబంధం ఉండదు, ఒకరి అభివృద్ధికి అంటే ఒకరి అదృష్టానికి ఇంకొకరి అదృష్టానికి సంబంధం ఉండదు ఒకేసారి పుట్టినా కూడా. ఎందుకు అంటే వాళ్ళ జన్మజాతకాలు వేరువేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం జన్మజాతకం తెలుసుకునేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని ప్రదేశము చాలా ముఖ్యం. సమయము ప్రదేశం బట్టి లగ్న నిర్ధారణ జరుగుతుంది. అదేవిధంగా డేటు మంత్ ఇయర్ అంటే వీటి ద్వారా మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది, మీరు జన్మించినప్పుడు మీకు పేరు ప్రఖ్యాతలను ఇచ్చేటువంటి రవి ఎలా ఉన్నాడు, మీ మానసిక స్థితిని ఇచ్చేటువంటి చంద్రుడు ఎలా ఉన్నాడు, మీకు ధనాన్ని ఇచ్చేటువంటి గురు శుక్రులు ఎలా ఉన్నారు, మీకు విద్యనిచ్చేటువంటి బుధుడు ఎలా ఉన్నాడు, మీ కర్మనిచ్చేటువంటి శని ఎలా ఉన్నాడు, మీ కాలమోక్ష కారకులైనటువంటి రాహుకేతువులు ఎలా ఉన్నారు, భార్యాకారకుడైన శుక్రుడు ఎలా ఉన్నాడు అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీ జన్మజాతకంలో ఉంటాయి. ఇక్కడ మీ లగ్నాన్ని బట్టి, సమయం బట్టి లగ్నం తెలుస్తుందని చెప్పాను కదా, లగ్నం బట్టి మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఏం చేస్తే ఎదుగుతారు అనేటువంటి మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతిని బట్టి చాలామంది చూడండి నేను ఫలానా ట్రై చేస్తానా అండి డబ్బులు రావట్లేదు అండి, మీకు ఆ రూట్లో అసలు ధనం లేదు. ఎలా అయితే ఒక భూమిలో ఫలానా దగ్గర వాటర్ ఉన్నాయని తెలిస్తే ఆ ఫలానా దగ్గర మీరు బోర్వెల్ వేసినప్పుడు ఎలా అయితే వాటర్ ఎలా పడుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ధనం కూడా అంతే. మీకు ఏ మార్గంలో ఉంది, ఏ రూపంలో ఉంది, ఎప్పుడు ఉంది అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. ఒకవేళ ఏదైనా స్ట్రక్ అయితే కనుక మీ జన్మజాతక చక్రరీత్యా ఏ గ్రహానికి మీరు రెమెడీ చేసుకుంటే ఆ ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా మీ ధనాధిపతిని చాలామంది తెలియక ఏం చేస్తారంటే వీళ్ళకి టిఫిన్ ఫుడ్ రిలేటెడ్ దాంట్లో ఉంటే ఇంకో దాంట్లో ట్రై చేస్తుంటారు, రియల్ ఎస్టేట్లో ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ రాదు ఎందుకంటే అక్కడ లేదు ఆ యోగం అనేటువంటిది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు కానివ్వండి, మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అనేటువంటిది కానివ్వండి, ఎందుకంటే అన్ని దిశలు మంచివే కానీ ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి యునిక్గా ఒక్కొక్క డైరెక్షన్ బాగుంటుంది, ఒక్కొక్క టాలెంట్ ఎలా ఉంటుంది. అదేవిధంగా సంతాన అభివృద్ధి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏమిటి, ఆ కర్మ అనేటువంటిది ఈ జాతకం ఈ జన్మలో ఏ విధంగా వస్తుంది, ఏ రకమైనటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి. చిన్న నామస్మరణతో ఇదేంటంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో ఏంటంటే లలితాహస్త్ర నామాల్లో ఒక్కొక్క నామం తీసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సరిపోతుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహం ఎప్పుడు చేసుకోవాలి, చాలామంది తెలియదు, ఏదో యుక్త వయసు వచ్చిందని చేసేస్తుంటారు. కానీ వారికి సరైనటువంటి నిర్ధారించేటువంటి సమయం ఒకటి ఉంటుంది. మీ శుక్రుడు ఎప్పుడైతే పాజిటివ్ గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాడో, మీ సప్తమ స్థానాధిపతి 12వ స్థానాధిపతి ఎప్పుడైతే పాజిటివ్ ఫలితాలు ఇస్తుంటాయో ఆ సమయంలో వివాహం అనేటువంటిది చేసుకోవాలి. ఎప్పుడు టర్నింగ్ పాయింట్స్ ఉంటాయనేటువంటిది మీ జన్మజాతకంలో తెలుస్తుంది. మీ తల్లిదండ్రుల పరిస్థితి కానీ, మీ తల్లిదండ్రుల పరిస్థితి దీనావస్థలో ఉంది, వాళ్ళ జాతకాలు లేవు, అలాంటప్పుడు మీ జాతకంలో చూసి మీ తల్లిదండ్రులు బాగుండాలంటే ఏం చేయాలో కూడా చెప్పవచ్చు. అదేవిధంగా మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. ఒక సమయంలో తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడని సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయంలో చేయరు, దానివల్ల కూడా నష్టపోతూ ఉంటారు. ఈ రకంగా ఏంటంటే మీరు ఏ దేవతార్చన చేసుకోవాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అనేటువంటిది మీ జన్మజాతకం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మరి మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, మరి మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ వార ఫలాలనో మాస ఫలాలనో లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ యొక్క ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన నిర్ణయాలు ఒక రకంగా ఉంటే మనకు సంబంధం లేకుండా బయట ఉండే వాతావరణం కానివ్వండి, బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ కానివ్వండి, బయట ఉండే ట్రాఫిక్ కానివ్వండి, మనకు సంబంధం లేకుండా ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం, ఒక గంటలో వెళ్ళాలి కానీ ట్రాఫిక్ జామ్ అయితే 2 గంటలు అవుతుంది, మీకు సంబంధం లేదు అది, కానీ మీ సంబంధం లేకుండా అది బయట ఎలా జరిగినప్పుడు మనం దాని గురించి తెలుసుకొని ముందుగా మనం ఈ టైంలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఈ టైంలో ఎర్లీగా స్టార్ట్ అయితే ట్రాఫిక్ ఉండదని ఎలా తెలుసుకొని మనం ముందుకు వెళ్తుంటామో అదేవిధంగా గోచారంలో ఉండే గ్రహాలు మీ జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను రెండింటినీ మిళితం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు నవగ్రహాల అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. మనిషి యొక్క అభివృద్ధికి కానివ్వండి, మనిషి యొక్క పతనానికి కానివ్వండి, ముఖ్యంగా
మూడు భావములు అత్యంత కీలకంగా చూసుకోవాలి. ఏమిటా మూడు భావాలు చూసుకున్నట్లయితే, ఏ మనిషి అయినా సరే ఎదగాలి అంటే, చూడండి ఒక పేరు ప్రఖ్యాతలు రావాలన్నా ఎదగాలన్నా ముఖ్యంగా చూసుకోవాల్సింది దశమ భావము. అంటే మీరు ఏం చేస్తున్నారండి, అంటే మీ గుర్తింపు ఎలా వస్తుంది అంటే, మన గుర్తింపు మనం చేసే వృత్తి వల్ల వస్తుంది, మనం చేసే కర్మ వల్ల వస్తుంది. నేను ఫలానా కలెక్టర్ గారు అనగానే అమ్మో కలెక్టర్ గారు అంటాం, మనిషిని చూడం, అతనికి ఉన్నటువంటి పోస్టును చూస్తాం, లేదా సీఎం అంటాం, లేదా పిఎం అంటాం, లేకపోతే ఒక ఆఫీసర్ అంటాం. అలాగే మనం చేసే కర్మ అంత ముఖ్యమైనది, అంటే దశమ భావం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎవరైనా సరే ఈ దశమ భావాన్ని ఎనీ లగ్న 12 లగ్నాల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్న అన్ని లగ్నాల్లోని కూడా దశమ స్థానాధిపతి బాగుపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయాల్సింది మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు అనేటువంటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషానికి శని, వృషభానికి శని, మిథునానికి గురువు, కర్కాటకానికి కుజుడు, సింహానికి కూడా శుక్రుడు, కన్యారాశికి ఏమో బుధుడు, తులారాశికి చంద్రుడు, వృశ్చికానికి ఏమో రవి, ధనస్సుకి ఏమో బుధుడు అగైన్, అదేవిధంగా మకరానికి శుక్రుడు, కుంభానికి కుజుడు మరియు మీనానికి గురువు అవుతాడు. అంటే ఈ దశమాధిపతి ఉన్నటువంటి గ్రహానికి వెళ్ళి మీరు దీపారాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఎ సేమ్ టైం, నాకు జాతకం తెలియదండి, దశమాధిపతి ఎవరో తెలియదు అని అనుకున్నప్పుడు లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటిది. ఈ నామాన్ని రెగ్యులర్గా మీరు హాఫ్ అన్ అవర్కి తగ్గకుండా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, ప్రొఫెషనల్గా ఉద్యోగరీత్యా ప్రమోషన్ రావట్లేదనో, సరైన ఉద్యోగం దొరకటం లేదనో, లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పటికీ వైరాగ్యంగా చేస్తూ ఉంటారు ఒక్కోసారి, అటువంటి ఇబ్బందుల నుంచి తొలగిస్తుంది ఒకటి దశమస్థానం. రెండవది ముఖ్యంగా ధనస్థానం, ధనం మూలం మిదం జగత్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మనకి ఏ అవసరం ఉన్నా తీర్చుకోవాలి అంటే ప్రాణం అంటే మనం కొనుక్కోలేం కానీ మిగతా అవసరాలన్నీ ఏం కొనుక్కోవాలి, ఏం కావాలన్నా ధనం కావాలి. మనకి చూడండి సొసైటీలో ఇవాళ రేపు మీకు వాల్యూ ఇచ్చేటువంటిది కూడా ధనంతోనే ఇస్తూ ఉన్నారు. అంటే వేరే వాటితో వాల్యూ రాదని కాదు, మన విద్య వల్ల వస్తుంది, మన క్యాడర్ వల్ల వస్తుంది, వస్తుంటాయి, కానీ మనం ఏదైనా సరే ఒక హౌస్ కొనుక్కోవాలి, ఏం చేసుకోవాలన్నా ధనం. మరి ఈ ధన సంబంధించినటువంటిది ప్రతి జాతకంలో రెండవ స్థానాధిపతి అని ఉంటారు. ఆ రెండవ స్థానాధిపతి ముఖ్యంగా బాగుండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా దశమ స్థానాధిపతి ఎలాగో ఇక్కడ రెండవ స్థానాధిపతి, దశమ స్థానాధిపతితో పాటు శని చూసుకోవాలి, ఇక్కడ రెండవ స్థానాధిపతితో పాటు శుక్రుడిని ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ. అలాగే రెండవ పోర్ట్ఫోలియో అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, అది క్యాల్కులేటివ్ ద్వారా తెలుస్తుంది, బయటకు కనబడేటువంటి విషయం కాదు. సో ఈ గ్రహాల యొక్క స్థితిలో రెండవ స్థానాధిపతి ఎవరు, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ రెండవ స్థానాధిపతి ఎవరో తెలిస్తే కానీ మీకు ఎలా డబ్బులు వస్తాయో అర్థం కాదు. అంటే ఉదాహరణకి రవి అనుకోండి, రెండవ పోర్ట్ఫోలియో రవి, గవర్నమెంట్ వాటి మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది, లేదా మెడికల్ మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది. చంద్రుడు అనుకోండి ఫార్మసీ రిలేటెడ్ సంబంధించినటువంటి, లేదా ట్రావెలింగ్ రిలేటెడ్. కుజుడైతేనేమో పర్టికులర్గా మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బుధుడైతేనేమో వ్యాపారాలు, గురువు అయితేనేమో టీచింగ్ రిలేటెడ్ ఆర్ ఎనీ గైడింగ్ రిలేటెడ్, శుక్రుడు అయితే కళారంగ సంబంధించినటువంటి, శని అయితేనేమో ఎనీ కన్సల్టెన్సీ రిలేటెడ్, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవడము, రాహుకేతువులు అయితే విదేశాలు, ఫార్మసీ, సినిమా ఫీల్డ్ ఇట్లాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, ఫస్ట్ అసలు మీ జన్మజాతకంలో సెకండ్ లార్డ్ ఎవరు, సెకండ్ పోర్ట్ఫోలియో ఎవరు, ఏ మార్గం ద్వారా డబ్బులు వస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి భావం కూడా రెండవ భావం, ఇది కూడా చూసుకోవాలి. ఇక మనం కర్మ చేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, అనుభవిస్తామా లేదా అని చెప్పేది 11వ భావం. అంటే మనిషి ఎంజాయ్ చేస్తాడా చేయడా, ఊరికే కష్టపడుతూ ఉంటారు కొంతమంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడడం అయిన పని అవుద్ది, కానీ ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఉండదు, సుఖం అనేటువంటిది ఉండదు. సుఖపడతారా సుఖపడరా మనిషి అంటే అది చూసేది 11th హౌస్ ద్వారా తెలుస్తుంది, అంటే ఎంజాయ్ చేయడం ద్వారా. మనకి రెండు బాగున్న 11వ స్థానం బాగాలేదు, వేస్ట్ అయిపోతుంటుంది. కాబట్టి ఏంటి, 11వ స్థానం మీకు బాగుండాలి అంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ 11th లార్డ్ ఎవరో తెలుసుకుని దానికి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించినటువంటి దీపారాధన చేయాలి. అంటే లగ్నం నుంచి 11వ స్థానం. అయితే ఇందాక నేను మీకు ఫైనాన్షియల్ దాని గురించి లలితాహాస నామాల్లో ఒక నామం ఉంటుంది, ఏమిటది అంటే
ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఈ నామాన్ని ఎంత మీరు చేస్తూ ఉంటే మీకు అంత చక్కగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇక లెవెంత్ లార్డ్ ఎప్పుడు మీకు యాక్టివేట్ అవుతాడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీ ఉదాహరణకి మీ జన్మజాతకంలో 11వ స్థానాధిపతి పాడైపోయాడు, అసలు ఆనందమే లేదండి నా లైఫ్లో, ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఆనందం లేకుండానే నా జీవితం అలా వెళ్ళిపోతూ ఉంది, దీనికి మరి ఏమిటి అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే, 11వ స్థానం మీకు తెలియదు, మీ జాతకంలో అసలు 11వ స్థానాధిపతి ఎవరో తెలియదు, కానీ ఏం చేయాలి అన్నప్పుడు మీకు దగ్గరలో ఆలయాల్లో ఎటువంటి ఉత్సవం జరిగినా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి దైవకార్య సంబంధించిన ఉత్సవం జరిగినా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, అక్కడ ఏదో ఒక సేవ చేయండి. మీకు తెలియకుండానే ఖచ్చితంగా మీ జన్మజాతకంలో 11వ స్థానం అంటే మీరు ఎంజాయ్ చేసే స్థానం కావండి, మీరు లాభాలు పొందేటువంటి స్థానం కానివ్వండి, మీ సక్సెస్ వచ్చేటువంటి స్థానం కానివ్వండి, అది ఆటోమేటిక్గా మీకున్నటువంటి దోషాలపై యాక్టివేషన్ అవుతాయి. ఇవి ముఖ్యంగా మూడు, ఈ మూడు స్థానాలు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది. మరి మిగతా మూడు స్థానాలు కూడా ఉంటాయి. ఏమిటా మిగతా మూడు స్థానాలు అంటే, మూడో స్థానం అంటే దారిద్ర స్థానము, అదే ధైర్యము సాహసం చేసేటువంటి స్థానం మూడో స్థానము. ఆరో స్థానం పూర్వజన్మ కర్మస్థానం ఇది. అష్టమ స్థానం లైఫ్లో సడన్గా లైఫ్ టర్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. 12వ స్థానం కూడా ఉంటుంది, బట్ అష్టమ స్థానం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే లైఫ్లో సడన్గా నా లైఫ్ ఏంటంటే ఇలా టర్న్ అయిపోయిందని బాధపడుతూ ఉంటాం, ఆ స్థానం ఇది అష్టమ స్థానం. సో ఈ మీ మూడో స్థానము ఆరో స్థానము అష్టమ స్థానాధిపతులు డియాక్టివేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే అనవసరమైన భయాలు మీకు పెరుగుతూ ఉంటాయి. అనవసరంగా పూర్వజన్మ కర్మ రావడం వల్ల మీరు ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోకపోయినా అనవసరంగా గొడవలు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఇరుక్కోవడం కానీ జరుగుతుంటుంది ఆరో స్థానం పాడైనప్పుడు. అష్టమ స్థానం వల్ల మీరు ఊహించినటువంటి మలుపులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ అష్టమ స్థానం బాగుందనుకోండి, మీరు ఊహించేటువంటి మలుపులు అద్భుతంగా జరుగుతాయి. అష్టమ స్థానం పాడైతే ఊహించేటువంటి మలుపులు నెగటివ్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ మూడు గ్రహాలలో మీకు ఎగ్జాంపుల్ ధైర్యం సరిపోవట్లేదు, దుర్గా ఆరాధన చేయండి, ఓం దుర్గాయ నమః అని చెప్పి చేయండి. లేదా మీరు ముఖ్యంగా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం ఉంటుంది లలితహాస్త నామాల్లో. ఓం కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే భుజములకు వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలు అమ్మవారు ధరించి ఉంది, ఆ అమ్మవారు ధరించినటువంటి ఆ యొక్క ఆభరణాలని నేను స్మరిస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటూ ఆ నమః అనేటువంటి అమ్మవారికి నమస్కరించుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి భయాలపై ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా ఆరో స్థానం పాడైతే ఏమవుతుంది అంటే అప్పులు పెరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఓం అపర్ణాయై నమః అనేటువంటి నామస్మరణ మీ అప్పులు బాధల నుంచి బయటపడేస్తుంది. అదేవిధంగా అష్టమ స్థానం ఆకస్మికమైనటువంటి టర్నింగ్స్ జరుగుతున్నాయండి, ఏమిటి ఏం చేయాలంటే ఉంటే కనుక మీరు షష్ఠి నాడు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, లేదా అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనేటువంటి నామస్మరణ గనక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది.